ఒక వికలాంగుడు జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం బయట కూర్చొని కలెక్టర్ గారిని కలవాలంటూ మేజిస్ట్రేట్ ఆఫీస్కి వెళ్లాడు. వెళ్లి వెళ్లగానే గుమ్మం దగ్గర తనను అడ్డుకున్న అధికారులతో తన బాధనంతా చెప్పుకున్నాడు. కాని అప్పటికీ కలెక్టర్ గారు ఆఫీసులో ఒక ఇంపార్టెంట్ మీటింగులో చాలా బిజీగా ఉన్నారు. అదే విషయం ఆ వికలాంగుడికి చెప్పారు సదరు అధికారులు. దాంతో ఆ వికలాంగుడు అక్కడే కూర్చొని, సార్, కలెక్టర్ సార్ మీటింగ్ ఎప్పుడు పూర్తయినా వెంటనే దయచేసి నాకు చెప్పండి సార్, నేను చాలా దూరం నుండి వచ్చాను, ఈరోజు సార్ని ఎలాగైనా కలవాలి అంటూ ఆ అధికారులను వేడుకున్నాడు. దానికి ఆ అధికారులు, సరే, ఇక్కడ ఇలాగే సైలెంటుగా కూర్చొని ఉండు, ఎవరికీ ఇబ్బంది కలిగించకు, మీటింగ్ అవగానే చెబుతాను అని ఆ వికలాంగుణ్ణి ఆఫీసు బయట గుమ్మం దగ్గర కూర్చోబెట్టాడు సదరు అధికారి. ఆ తర్వాత దాదాపు ఒక అరగంట సేపు ఆ వికలాంగుడు అక్కడే కూర్చొని కలెక్టర్ గారి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికైనా కలెక్టర్ గారు బయటకు రావడంలేదు. ఏ అధికారి అచ్చి ఎలాంటి సమాచారం చెప్పట్లేదు. దాంతో ఆ వ్యక్తి గుమ్మంలోపలికి వెళ్లాడు. అది చూసిన కార్యాలయంలోని సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి, ఏయ్, ఏం చెప్పాం నీకు, ఇక్కడే వేచేయమన్నాగా, మళ్ళీ ఎటువెళ్తున్నావు అంటూ ఆ వికలాంగుడిపై అరవటం మొదలుపెట్టాడు. దాంతో అక్కడి నుండి నేరుగా ఉన్న డిఎం క్యాబిన్లో ఉన్న కలెక్టర్ ఐఏఎస్ ఇంద్ర విక్రమ్ సింగ్ ఆ వికలాంగుడితో వాదిస్తున్న అధికారి మాటలు విని ఏం జరుగుతుందో అని చూసిన ఆయన కన్ను సదరు అధికారిని కళ్ళు పట్టుకొని వేడుకుంటున్న ఆ వికలాంగుడిపై పడింది. దాంతో మీటింగును మధ్యలోనే వదిలేసి ఆ వికలాంగుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దాంతో సదరు అధికారి, సార్, ఈయన ఎంత చెప్పినా వినడం లేదు, మీరు మీటింగులో ఉన్నారు అని చెప్పినా లోపల రావటానికి ప్రయత్నిస్తున్నాడు, నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి సార్ అంటూ చెప్పాడు. కాని ఆ కలెక్టర్ మాత్రం, ఏమయ్యా బుద్ధిలేదా, ఆయన వికలాంగుడిలా ఉన్నాడు, కాస్త లోపలికి పిలిచి కూర్చోబెట్టచ్చుగా అంటూ ఆ అధికారిని తిట్టిపోశాడు ఐఏఎస్ విక్రమ్ సింగ్. ఆ తర్వాత కొన్ని నీళ్లందించి ఆ వికలాంగుడితో పాటు గుమ్మం దగ్గరే కింద కూర్చొని, పెద్దాయినా, నీ పేరేంటి, ఎందుకొచ్చావు, ఏమన్నా సమస్య అని అడిగాడు విక్రమ్ సింగ్. దాంతో కాస్త మంచినీళ్లతో గొంతు తడుపుకున్న ఆ వికలాంగుడు ఐఏఎస్ ఇంద్ర విక్రమ్ సింగ్తో ఏం చెప్పాడో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కాని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, అయితే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మా కంటెంట్ మరియు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోలు మరియు మా కంటెంట్ గురించిన సలహాలు, సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా మాకు కామెంట్లు తెలియచేయండి. మీ ప్రతి కామెంటును తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. నమస్తే సార్, నా పేరు దివ్యాంగ్ అమరేంద్ర సింగ్. నేను అలీఘర్లోని గాంధీపార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింధోలీ నివాసిని. మిమ్మల్ని కలవటానికి వచ్చాను సార్. గత 10 ఏళ్ల క్రింద నా కాలికి గాయమేర్పడింది. ఎన్ని చికిత్సలు చేసినా మానడం లేదు. దీని కారణంగా నేను అస్సలు నడవలేకపోతున్నాను. ఇప్పుడు అది సెప్టిక్గా మారింది. సెప్టిక్ ఇన్ఫెక్షన్ ఎక్కువవటంతో రెండు కాళ్లు పనిచేయటం మానేశాయి. అయితే దానికి చిన్న ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. కాని ఎలా, నాకు నేను పనిచేయలేను. ఆ కారణంగా నా దగ్గర డబ్బులు లేవు. నా భార్య ఒక్కతే కూలీ పని చేస్తూ నన్ను, నా పిల్లలని సాకుతుంది. ఆ ఆపరేషన్కు 13,000 రూపాయలు ఖర్చవుతోంది అని డాక్టర్లు చెబుతున్నారు సారు. మీరు ఏమైనా సహాయం చేయగలరేమో అని ఇక్కడ వరకు వచ్చాను సారు అని తన బాధనంతా చెప్పుకున్నాడు ఆ వికలాంగుడు. అతని కష్టాన్ని విన్న డిఎం విక్రమ్ సింగ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతనికి రెడ్ క్రాస్ ఫండ్ నుండి 13,000 రూపాయల చెక్ రెడీ చేసి ఇవ్వమని సదరు అధికారికి ఆదేశించారు. 5 నిమిషాల్లో చెక్ రెడీ చేసి తీసుకొచ్చాడు సదరు అధికారి. అంతేకాదు, ఆ వికలాంగుడితో, పెద్దాయనా, మీకు ఆపరేషన్ తర్వాత గాయం మానకపోయినా, అదీ కాకుండా ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా నేరుగా వచ్చి నన్ను నా ఆఫీస్ రూములో కలవండి, ఈసారి మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆ వికలాంగుడికి ధైర్యమిచ్చి పంపించారు. ఇది వాస్తవంగా జరిగిన ఘటన. కాని ఈ స్టోరీ అంతా విన్నాక ఆఫ్టర్ ఆల్ 13,000 రూపాయల చెక్ ఇవ్వడం, ఆ చిన్న మొత్తం డబ్బు సహాయం చేయటం పెద్ద గొప్పేం కాదుగా అని అనుకోవచ్చు. కాని ఒక ఐఏఎస్ అధికారి తాను బిజీగా ఉన్న టైం ఇంపార్టెంట్ మీటింగ్ని వదిలేసి తన సమస్య వినడానికి పరిగెత్తుకుంటూ రావడమే అతని గొప్పతనం. ఈరోజుల్లో మట్టిలో బ్రతికేవాడు దగ్గరకొస్తేనే చెమట వాసనొస్తుంది అని ఆమడ దూరం నిల్చోని మాట్లాడే ఆఫీసర్లున్న సమాజంలో ఇలాంటి మంచి మనసున్న అధికారులు కూడా కొందరు ఉంటారు. ప్రజల సమస్యలు తీర్చటానికి, పడుగు బలహీన వర్గాల వారికి తమ చేయి అందించటానికి ఇలాంటి ఆఫీసర్ను మీరు ఎప్పుడైనా నేరుగా చూసినా కానీ, అతని గురించి విన్నా కానీ, వారి వివరాలను మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమందికి ప్రజల బాధలు వినే అధికారులతో కలిసి ఒక్కసారైన ఎక్స్పీరియన్సు కలిగిందేమో తెలుసుకోటానికి మాతో పాటు చాలామంది వ్యూయర్స్ ఎదురుచూస్తూ ఉన్నారు.
మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన రియల్ లైఫ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడ ఉన్న వీడియోస్ కూడా చూసేయండి.